అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ పుతిన్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఐరోపా పర్యటనలో ఉన్న బైడెన్ చివరి రోజు పోలాండ్ లోని ఉక్రెయిన్ శరణార్థుల శిబిరాన్ని సందర్శించారు. పుతిన్ రష్యా అధ్యక్షుడిగా ఉండే అర్హత లేదని బైడెన్ వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలు ప్రపంచవ్యాప్తంగా సంచలనం రేపాయి. పుతిన్ అధ్యక్షుడి నుంచి తప్పించేందుకు అమెరికా తీవ్ర ప్రయత్నాలు కొనసాగిస్తోందంటూ దౌత్య వర్గాల్లో చర్చలు మొదలయ్యాయి. పుతిన్ పై జో బైడెన్ చేసిన వ్యాఖ్యలపై రష్యా ఘాటుగా స్పందించింది. రష్యా అధ్యక్షుడిని దింపేసే అధికారం బైడెన్ కు ఏమాత్రం లేదని కౌంటర్ ఇచ్చింది. రష్యాను ఎవరు పాలించాలి అనే విషయాన్ని నిర్ణయించేది బైడెన్ కాదని విరుచుకుపడింది. దీంతో బైడెన్ చేసిన వ్యాఖ్యలపై అమెరికా వైట్ హౌస్ వివరణ ఇచ్చింది. రష్యాలో కొత్త ప్రభుత్వం ఏర్పాటుకు బైడెన్ పిలుపు ఇవ్వలేదని వెల్లడించింది. పొరుగు దేశాలపై అధికారం చెలాయించే హక్కు పుతిన్ కు లేదని చెప్పడంలో భాగంగానే జో బైడెన్ ఈ వ్యాఖ్యలు చేశారని, పుతిన్ ను గద్దె దింపే అంశంపై మాట్లాడలేదని వైట్ హౌస్ స్పష్టం చేసింది.